కలిసే అవకాశం. ఇప్పుడు ఉపస్థానం అయితే కోలక్ష్మి మేడం ఉంది, ప్రస్తుతానికి అండి 100% కోలక్ష్మి గెలుస్తుంది. ఎందుకని మేడం గెలుస్తాను, ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ ఇంకా అనేక విధంగా డెవలప్మెంట్స్ కొంచెం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే కొంచెం మంచిగా ఉంది ఇప్పుడైతే. సో ఇప్పుడు వేరే కాంగ్రెస్ కానీ బీజేపీలు కానీ ఇంకెంతకు మించిన పథకాలు ఇస్తామని చెప్తున్నారు కదా. అవును అంటారు కానీ 60 ఏళ్ళ పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు ఏం చేయలేదు, చూసినాం ఆల్రెడీ. ఈ యొక్క పది సంవత్సరాల నుంచే కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఇంకా కూడా డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది? తప్పకుండా 100% చేస్తారని మాకైతే నమ్మకం ఉంది. ఓకే, ఈసారి 100% కోలక్ష్మి గెలుస్తుందని. మీ మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? మ్యాక్సిమం రావచ్చు ఒక 10,000 మెజార్టీ రావచ్చు. పోయినసారి ఒక 160 ఏమో సంథింగ్ లో పోయింది, ఈసారి 10,000 మెజార్టీ వచ్చి 100% గెలుస్తుందని నమ్మకం.